ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. ఒకటి కాదు, రెండు కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పుడు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల లాగులు తొండలు వదిలాల ఇంకా ఇంకా ఉన్నాయి చాలా, ప్లే చేయండి వసతి. ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో ఇవి చాలా చక్కటి సుభాషితల్లా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడదు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, మీరు బడాబాయ్ చోటాబాయ్ కనసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం, 27 కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షర్, ఒక్కటే ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈరోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కానీ కాదు. ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది. ఎందుకంటే రోజు వాళ్ళకి డే టు డే రిపోర్ట్స్ వస్తాయి, స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కేంద్రంలో ఐబి రిపోర్ట్స్ ఉంటాయి. కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభల్లో వస్తున్న స్పందన, రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం, ఇదంతా కూడా వాళ్లకు కంటగింపుగా మారింది. ఎందుకంటే 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో ఛోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి ఛోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి